ఆనందం టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. ఇప్పుడు దైవ సేవకులు బ్రదర్ ఎస్ సత్యంబాబు గారు వాక్యాన్ని అందిస్తారు. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభువైన దేవుడు ఇలాగున మరొకసారి మనమందరము కలిసి ఆయన వాక్యమును ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని వినాలి అని ఎంతో చక్కగా సిద్ధపడి ఆశతో చూస్తున్న మీ అందరికీ ప్రభు నామమున కృతజ్ఞతా వందనాలు తెలియచేయుచున్నాను. ఈ సమయంలో పాత నిబంధన గ్రంథములో నుండి ఒక చారిత్రక భాగాన్ని మీకు జ్ఞాపకానికి తేవాలని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి మీరందరూ బైబిల్ గ్రంథములను తెరచి చూడవలసినదిగా ప్రేమతో మనవి చేయుచున్నా. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము మొదటి వచనము నుండి చదువుతున్నా. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకునెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. ప్రభు తన వాక్య భాగమును దీవించునట్లు తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. గొప్ప దేవా, ఈ సమయంలో పాత బంధన గ్రంథంలో మా కొరకు మీరు వ్రాయించిన ఈ మాటలను ధ్యానం చేయబోతూ ఉండగా చదువుబడిన మీ మాటలను దీవించండి. కనబడుచు మాట్లాడుతున్న మనుషును మరుగుపరచి అదృశ్య రూపిగా మీరే మాతో మాట్లాడి మీ వాక్యముతో మమ్మను తృప్తిపరచుమని నీ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము అనేది చాలా రమ్యమైన అధ్యాయం. ఎందుకు అంటే దేవుని పిల్లలైన వారి మధ్య ఉండవలసిన బాంధవ్యాన్ని, ఉండవలసిన ప్రేమను, ఉండవలసిన త్యాగమును తెలియపరిచే శ్రేష్టమైన అధ్యాయమే ఈ 18వ అధ్యాయం. ఇందులో ప్రాముఖ్యంగా ఇద్దరు ఎవరు మనకు కనబడతారు. ఒకరు యువరాజు, ఆయన పేరు యోనాతాను. రెండవ వ్యక్తి దావీదు అని మనం చూస్తున్నాం. యోనాతాను యువరాజు, దావీదు గొర్రెల కాపరి. ఎక్కడికెక్కడో చూడండి, యువరాజు ఎక్కడ, గొర్రెల కాపరి అయిన దావీదు ఎక్కడ. అయినా దేవుని యందు విశ్వాసం ఉంచిన దేవుని పిల్లల హృదయాలు
దేవుని పిల్లల జీవితాలు ఎలా ఉంటాయో వీరిద్దరి జీవితంలో ఇప్పుడు మనం చూడబోతున్నాం। ఇంత తేడా ఉన్నా కూడా యువరాజు ఎన్నడూ కూడా తన స్టేటస్ ను చూపించిన వాడు కాదు, తన హోదాతో దావీదును చిన్నబుచ్చిన వాడు కాదు। కారణం ఏంటంటే అతడు దేవుని ఎరిగిన వాడు। ఈ సత్యాలు మనం గమనించాలి। ఇప్పుడు చూడండి 18వ అధ్యాయం మొదటి వచనంలో ఏమ రాయబడిందో చూద్దాం। దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను। ఈ మాట వినాలి। పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించాడు। ఇక్కడ దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు అని, సౌలు అనగా అప్పటికి ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజు, దావీదు సౌలు రాజుతో మాట్లాడుతూ ఉండగా ప్రక్కన ఉన్న సౌలు పెద్ద కుమారుడైన యోనాతాను ఆ సంభాషణ వింటున్నాడు, లేక మాటలు వింటున్నాడు। అందుకే వ్రాయబడింది ఏంటంటే దావీదు సౌలుతో మాటలాడుట చాలించిన తరువాత, అంటే మాటలు ముగిసే వరకు యోనాతాను ప్రక్కనే ఉండి చూస్తున్నాడు, ప్రక్కనే ఉండి వింటున్నాడు। ఇప్పుడు విన్న యోనాతాను ఏం చేస్తున్నాడు అంటే యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను అని చదువుతున్నా। దేనిని బట్టి అంటే దావీదు సౌలుల సంభాషణ లేక దావీదు యొక్క మాటలను బట్టి యోనాతాను హృదయములో దావీదును ప్రేమిస్తున్నాడు, దావీదు మాటలను బట్టి యోనాతాను తన హృదయములో దావీదుని ప్రాణస్నేహితుడిగా భావించుకుంటున్నాడు। అంటే ఈ భాగంలో నేను మీకు మనవి చేసేది ఏమిటంటే దావీదు మాటలు ఎంత రుచి కలిగినవో, ఈ సత్యాన్ని మనం గమనించాలి। యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన దేవుని పిల్లల మాటలు ఇతరులను ఆకర్షించేవిగా ఉండాలి, ఇతరులను వారి హృదయముల వైపు తిప్పుకునేవిగా ఉండాలి అండి। వాక్యాన్ని వింటున్న ప్రియులారా, మన మాటలు ఎలా ఉన్నాయి? బైబిల్ గ్రంథములోనికి మనం వెళితే భక్తుల మాటలను గురించి నేను మీకు జ్ఞాపకానికి తెస్తా। ఆది కాండములోనికి రండి, 50వ అధ్యాయము 21వ వచనములో యోసేపు తన అన్నలు శత్రువులైనప్పటికీ కూడా వారితో ఎలా మాట్లాడుతున్నాడో దయచేసి చదువుదాం। కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను। విన్నారా అండి, శత్రువులతో ప్రీతిగా మాట్లాడుతున్న యోసేపుని ఇక్కడ మనం చూస్తున్నాం। ఇది క్రైస్తవుని మాటలు, ఇది రక్షింపబడిన విశ్వాసి మాటలు, ప్రేమ కలిగిన మాటలు లేక ప్రీతితో మాట్లాడాడు అని మనం చదువుతున్నా। ఇక్కడ యోసేపు మాటలే ప్రీతిగా ఉంటే మరి ఒక వ్యక్తిని నేను జ్ఞాపకానికి తెస్తాను। పాత నిబంధన గ్రంథంలోనే చూడండి, రూతు పుస్తకము 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం। అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలునగు నాయందు ప్రేమ కలిగి మాట్లాడితే విచ్చామండి। ఇక్కడ మహాభక్తుడు బోయేదు కనబడుతున్నాడు। అన్యురాలు విధవరాలైన రూతు తన చేలో పరిగివేరుకుంటూ ఉండగా బోయేదు ఎలా మాట్లాడని ఆమె సాక్ష్యమిస్తుంది అంటే, నీ దాసురాలైన నాతో నీవు ప్రేమ కలిగి మాట్లాడితివి। ప్రియులారా, దేవుని పిల్లల మాటలలో ప్రేమ ఉండాలి, పగ కాదండి, మాటలలో ఇబ్బంది కాదు, ఉండవలసినది ప్రేమగా ఉండాలి। యోబు మాటలు కూడా నేను మీకు జ్ఞాపకానికి తెస్తాను। దయచేసి యోబు గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం చూడండి, అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరుచుదును, నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును। చూచరా, దేవుని పిల్లల మాటలు ఆదరించే మాటలుగా ఉండాలి, గాని ఇంకా బాధపరిచేదిగా ఉండకూడదు। వాక్యాన్ని వింటున్న ప్రియులారా, మీరు రక్షింపబడి ఎంత కాలమైంది? మాటలు మారినవా? మాటలు ప్రేమగా ఉన్నాయా? మాటలు ప్రీతిగా ఉన్నవా?
ఇబ్బందిలో ఉన్న వారిని ఆదరించేవిగా ఉన్నవాండి. కృత నిబంధన గ్రంథములోనికి మనం వెళితే అపోస్తలుడైన పౌలు దేవుని పిల్లల మాటలు ఎలా ఉన్నారో చెప్తున్నాడు. కొలొస్సయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండవలెను. ఈ మాటలు వింటున్నారా ప్రియులారా? ఎల్లప్పుడూ మీ సంభాషణ ఉప్పు వేసినట్టు నిప్పు వేసినట్టు కాదు. ఉప్పు ఈ మాట గమనించాలి. ఈవేళ దేవుని పిల్లల మాటలు ఉప్పుగా రుచిగా లేవు గాని నిప్పు పెట్టి తగలబెట్టేవిగా కనబడుతున్నాయండి. అందుకే దేవుడు ఈ సంగతులను మన ఎదురుకు తెస్తున్నాడు. దేవుడు మన మార్పు కొరకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాటలు ఎలా ఉన్నాయో ఒక వచన భాగాన్ని మనం గమనించుదా. లూకా సువార్త 4వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదా. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి యేసయ్య మాట్లాడుతుంటే మాటలలో దయ వస్తుందండి. మన మాటలలో దయ ఉందా అండి? వాక్యాన్ని వింటున్న ప్రియులారా, ఈవేళైనా మార్చుకుందాం మన మాటలు. దయగల మాటలు యేసయ్య చూపించాడు మాదిరిగా, అలా మనం కూడా మాట్లాడదాం. ఈవేళ దేవుని పిల్లల మాటలు నేను చెప్పిన ఈ క్రమంలో కనబడటం లేదు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనాన్ని చూస్తే మాటల విషయంలో దేవుడు లెక్కడగబోతున్నాడు. మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దేవుడు ఊరుకునేవాడు కాదు. చదువుదాం చూడండి. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శనగా తీర్పు దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. జాగ్రత్త, ఊరికే మాట్లాడేస్తున్నాను, ఈజీగా మాట్లాడేస్తున్నాను, నా మాటలంటే వేరు అని అనుకుంటూ ఆనందపడుతున్నావా? విమర్శ దినము తీర్పు దినమున ప్రతి వ్యర్థమైన మాటకు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎవరస్తుడైన భక్తుడైన తిమోతికి దైవజనుడు వృద్ధుడైన పౌలు ఏం చెప్తున్నాడో చూద్దాం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. చూచారా అండి, అపవిత్రమైన మాటలకు దూరంగా ఉండమన్నాడు. అలాంటి మాటలు మాట్లాడువారు భక్తిహీనులు అని చెప్తున్నాడు. అలాగైతే ఇక్కడ దావీదు సౌరురాజుతో మాట్లాడుతూ ఉండగా ఆశ్చర్యం ఏంటంటే ఆ రుచిగల మాటలకు సౌలు కుమారుడైన యోనాతాను హృదయము చలించిపోయింది. ఇప్పుడు యోనాతాను ఏం చేస్తున్నాడు చూడండి. సమూయేలు 1వ అధ్యాయము 18వ వచనము. దావీదు సౌలుతో మాటలాడుట సాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయినది. గమనించాలి, ఆ మాటలు వింటూ ఉండగా ఇక్కడ హృదయాలు కలిసినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాలలో కలవవలసినవి హృదయాలే. చేతులు కలుపుతున్నారు, మాటలు కలుపుతున్నారు, కానీ హృదయాలు కలపడం లేదు. నిజంగా హృదయాలు కలిసిపోతే ముఠాలు ఉండవు కదా, హృదయాలు కలిసిపోతే సంఘాలు విడిపోవు కదా, హృదయాలు కలిసిపోతే విశ్వాసులు పార్టీల్లో ఉండరు కదా. అందుకే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. ఈవేళ హృదయాల పరిశీలన అవసరం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 11 నుండి మనం చదివితే కొరింథీయులతో మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. చదవండి. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. చూచారా, మా హృదయము విశాలపరచబడి ఉన్నది. ఈ మాట చూడండి,
ఎంత క్లియర్ గా ఉండండి భక్తుడైన పౌలు హృదయం అండి మన హృదయాలు ఉన్నాయా విశాలంగా మా హృదయము విశాలపరచబడి ఉన్నది సంకుచితమై ఉండలేదంటే ముడుచుకోలేదు ఇబ్బంది కాలేదు మీరంటే ఏదో కష్టం లేదు మాకు విశాలంగా ఉన్నాయి మా హృదయాలు అంతేకా పౌలు యొక్క మరొక అనుభవాన్ని చూడండి కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయము 3వ వచనములో పౌలు హృదయములో ఎవరుంటారో చెప్తున్నాడు మీకు శిక్షావిధి కలుగవలనని నేను ఇలాగూ చెప్పలేదు చూచారా అండి చనిపోయినా గాని జీవించినా గాని మీరును మేమును మీరు మా హృదయములలో ఉన్నారు చూచారా అండి పౌలు హృదయములో ఎవరున్నారు అంటే కొరింథీ విశ్వాసులు ఉన్నారు నేను అడుగుతున్నాను ప్రియులారా మన హృదయాల్లో ఎవరున్నారు ఎవరి మీద పగ పెట్టుకున్నాం ఎవరి మీద ద్వేషం పెట్టుకున్నాం ఎవరి మీద నాశనం చేయాలని లోపల పెట్టుకొని ఆలోచన చేస్తున్నాం ఇవాళ హృదయాలు క్లీన్ అయిపోవాలి దేవుడు మాట్లాడుతూ ఉండగా ముడుచుకుపోయిన మన హృదయాలు విశాలంగా తెరవబడాలి ఆ సత్యాన్ని నేను మీ జ్ఞాపకానికి తెస్తున్నాను దేవుని పిల్లలు ఎన్నడూ కూడా పగ పెట్టుకోకూడదండి పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏమన్నాడో చూద్దాం లేవీయ కాండము 19వ అధ్యాయము 17వ వచనం చదువుదాం నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టకూడదు విన్నారా అండి నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టకూడదంటే ఇవాళ పగ ఎవరి మీద సహోదరుల మీదే కదా అందుకే దేవుడి మాటలు రాయిస్తున్నాడు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం చూడండి ఎలా ఉండాలి మన హృదయాలు మనస్సాక్షికి కల్మషము తోచకుండినట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి చాలండి మొదటి మాట ప్రారంభంలోనే వచ్చింది మనస్సాక్షికి కల్మషము తోచకుండినట్లు ప్రోక్షింపబడిన హృదయాలంటే సరి చేయబడిన పవిత్రపరచబడిన హృదయాలతో ఉండాలి అని భక్తుడు ఈ వాక్య భాగంలో మనతో తేటగా తెలియచేస్తూ ఉన్నాడు ఇప్పుడు యోనాతాను దావీదుల జీవితంలోనికి మనం వెళితే వారిద్దరి మధ్య హృదయాలు మాత్రమే కలవడం కాదు దయచేసి సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనములోనికి రండి సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండెను చాలండి విన్నారా అండి యువరాజు గారు ఈ గొర్రెలుగాచే దావీదు ఎడల ఇందాక హృదయం గెలిపాడు ఇప్పుడేమండి దావీదు ఎడల బహు ఇష్టం కాదు ఇష్టం అంటేనే ఇష్టం కానీ ఎంత ఇష్టం బహు ఇష్టము అంటే ఇక యోనాతాను హృదయములో దావీదు తప్పితే ఇంకెవరు లేరు యోనాతాను ఆలోచనలలో దావీదు తప్పితే ఎవరు లేరు యోనాతాను నిద్ర లేచింది మొదలు దావీదును గురించే ఆలోచన చేస్తాడు అతని ప్రేమని అతని సహవాసాన్ని అతని హృదయాన్ని ఆలోచన చేస్తాడు అందుకే దావీదు యందు బహు ఇష్టము గలవారు అనే మాట మనం చదువుతున్నాం ఇది ఎంత గొప్ప మాట అండి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులారా మనము ఎవరికైనా ఇష్టమైన వారమేనా అసలు మన ఇంట్లో వారికి మనం ఇష్టమేనా మన సంఘంలో వారికి మనం ఇష్టమేనా మనం ఉన్న సమాజంలో ఉన్న వారికి మనం ఇష్టమేనా ఎవరికి ఇష్టమండి కొత్త నిబంధన గ్రంథంలోనికి మనం వెళితే మత్తయి సువార్తలో ఒకసారి కుష్ఠరోగి యేసుప్రభు కొండ దిగి వస్తుండగా ఎదురెళ్ళిపోయాడు పాదాల దగ్గర చేరి దీనంగా అడుగుతున్నాడు ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి నీకిష్టమైతే అని ఎందుకు అన్నాడు దీనంగా అంటే వాడి ఉద్దేశం ఏంటంటే అతనికి వచ్చిన వ్యాధిని బట్టి అతని భార్యకు ఆయనంటే ఇష్టము లేదు అతనికి వచ్చిన వ్యాధిని బట్టి అతని పిల్లలకు అతనంటే ఇష్టం లేదు అతనికి వచ్చిన వ్యాధిని బట్టి అతని అనందమ్మలు రక్త సంబంధీకులకు ఇష్టం లేదు అతనికి వచ్చిన వ్యాధిని బట్టి అతని జాతి వారికి సమాజానికి ఇష్టం లేదు ఓ బయటికి ఊరు బయటికి అని తోలివేశారు
అందుకే అన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా. అందరికి ఇష్టం లేదయ్యా నేనంటే, కనీసం నీకైనా ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అన్నాడు. ప్రభు వెంటనే చేయి చాపి వారిని ముట్టుకొని అన్నాడు, నాకిష్టమే నీవు శుద్ధుడ ఓ కమ్ము అన్నాడు. ప్రియులారా, ఇలాగైతే మనము దేవునికి ఇష్టులమేనా? మనము అందరికీ ఇష్టులమేనా? ఒక భక్తుని జీవితాన్ని బైబిల్ గ్రంథంలో జ్ఞాపకానికి తెస్తాను. దయచేసి చూడండి, ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. అక్కడ మొర్దెకాయ్ అనే భక్తుడు మనకు కనబడతాడు. ఆయన ద్వారపాలకుడిగా డ్యూటీలో చేరి చివరకు ప్రధానమంత్రిగా అయ్యాడు. ఇప్పుడు చూద్దాం ఆయన సాక్ష్యం ఎలా ఉందో. యూదుడైన మొర్దెకాయ్ రాజైన అహష్వారోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును. యూదులలో గొప్పవాడునై దేశస్థులలో చాలా మంది. ఈ మాట వినాలి, ఈ మాట వినాలి. తన దేశస్థులలో కొద్ది మందికి కాదు కదా, ఏమన్నాడు? చాలా మందికి ఇష్టుడుగా. ఈ సాక్ష్యం గొప్పదండి. నమ్మేవంటే సరిపోదండి. అప్పుడు ఇప్పుడు ఎంతకాలం నుంచో తెలుసా అని మాట్లాడద్దు. ఎవరికి ఇష్టలుగా ఉన్నావు నీవు? మాటలు ఇష్టంగా ఉన్నాయా? జీవితం ఇష్టంగా ఉందా? అందుకే మొర్దెకాయ్ గురించి ఉన్న ఆ దేశంలో చాలా మందికి ఆయన ఇష్టుడిగా ఉన్నాడు. దావీదు సాక్ష్యాన్ని అపోస్తుల కార్యములో మనం చూడబోతున్నాం. దయచేసి చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొండిని. విన్నారా, విన్నారా అండి? దేవుడు చెప్తున్నాడండి ఈ మాట. దావీదును గురించి దేవుడు అన్నాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఆయన ఇష్టానుసారుడు కాదు, నా ఇష్టానుసారుడు. మనం ఎవరికి ఇష్టం? మన దేవునికన్నా ఇష్టంగా ఉన్నావా అండి? మన జీవితాలు ఇష్టంగా ఉన్నాయని నమ్ముతున్నావా? ఒక రాజును గురించి జ్ఞాపకానికి తెస్తాను, చాలా విచారకరమైన మాట. దినవృత్తాంతముల 2వ గ్రంథం 21వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. అతడు ఎలా ఆరంభించినప్పుడు 32 ఏండ్లవాడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి. ఈ మాట విన్నారండి? ఒక్కడికి కూడా ఇష్టం లేదంటండి ఆ రాజు అంటే. 8 సంవత్సరాలు పరిపాలించాడు గాని ఎవరికి నీ ఇష్టము లేనివాడై అతడు చనిపోయాను. ఎందుకండి ఈ జీవితం? ఎవరికి ఇష్టం లేకుండా చనిపోయిన జీవితం ఏం ప్రయోజనం? కానీ ఇక్కడ యోనాతాను దావీదు యందు బహు ఇష్టము కలిగిన వాడు. అంతేకాదండి, దావీదును బహుగా ప్రేమించాడు. ఆ మాటలు మనం చూస్తే ఈ సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయములో 19వ అధ్యాయములో ఎంత ప్రేమ. అలాగైతే దేవుని పిల్లల మధ్య ఉండవలసిన ప్రేమను వీరిద్దరి జీవితాల్లో మనం చూస్తున్నాం. ఈవేళ సంఘాలలో ప్రేమ లేదు, ఈవేళ సేవకులలో ప్రేమ లేదు, విశ్వాసులలో ప్రేమ లేదు, లోకంలో ప్రేమ అడుగంటిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలో ఒక సంఘంతో మాట్లాడుతున్నాడు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అదేమనగా మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివి అన్నాడు. విన్నారండి? ప్రారంభ దినాల్లో ప్రేమ బహ్మానంగా ఉంది నమ్మినప్పుడు, ఇవాళ ఏమైందండి ఆ ప్రేమ? ఆలోచన చేయండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో పౌలు అన్నాడు, ప్రేమ కలిగిన వారై ఒకరికి ఒకడు దాసులయ్యుండి. ప్రేమ ఉంటే దాసులైపోతారండి ఒకడికొకడు. ఇవాళ మన జీవితాలు అలాగుండాలి. నిజంగా యోనాతాను ప్రేమ ఎంత గొప్పది అంటే, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనంలో యోనాతాను చనిపోయినప్పుడు దావీదు ఏడుస్తూ అన్నాడు, నీ యెడల నాకున్న ప్రేమ బహువింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కన్నా అధికమైన ప్రేమతో నన్ను ప్రేమించావు, నా ప్రియుడా, మనోహరుడా, యోనాతానా అని దావీదు ఏడ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక
వీరిద్దరు బాంధవ్యం చూడండి, మరణించు వరకు ఒకరినొకరు ఎడబాయి వరకు కూడా ప్రేమను విడిచిన వారు కాదు. వారి హృదయాలు కలిసిపోయేటట్టుగా ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని వింటూ ఉండగా మన జీవితాలు సరిచేసుకుందాం, లోపాలను దిద్దుకుందాం, ప్రభువుని వేడుకుందాం. అలాగున వీరి వలె జీవించి ఆనందించుదముగాక. దేవుడి వాక్యములను మనందరి కొరకై ఆశీర్వదించునుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు. యోనాతాను జీవితాన్ని, దావీదు జీవితాన్ని, వారి బాంధవ్యాన్ని మా ఎదుడికి తెచ్చారు. మేము విన్నాం, అలాగనే మేము ఉండాలని కోరుతున్నారు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి, లోపడ్డానికి మనసు అనుగ్రహించుమని, వారి అక్కరిన అవసరతలు కోరికలు తీర్చుమని, ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అనంతమైన కృపయు, పరిశుద్ధాత్ముడి యొక్క అన్యోన్య సహవాసము చేరువచ్చిన మనందరికీ సదాకాలము తోడయ్యుండునుగాక, ఆమేన్. ఇప్పటి వరకు చక్కని వాక్యాన్ని విన్నారు కదా. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా, వాక్యాన్ని ఇంకా లోతుగా తెలుసుకొని కోరిన ఎడలా మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా బ్రదర్ ఎస్ సత్యం బాబు గారు, శాలేం ప్రార్థనా మందిరం, వేటపాలెం, 523187, ప్రకాశం జిల్లా. మా ఫోన్ నంబర్ 9849868657.